ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ నివారణ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ నుండి కరోనా వైరస్ నివారణ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలు రాష్ట్రానికి వస్తున్నందున గణనీయంగా కరోనా వైరస్ కేసులు పెరిగాయన్నారు. కరోనా వైరస్ నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అట్లాగే కాన్ఫరెన్స్ స్థాయి దాకా జిల్లా స్థాయిలో మనందరం పనిచేసాం. అయితే ఎప్పుడైతే లాక్డౌన్ మెజర్స్ రిలాక్స్ అయ్యి మూమెంట్ ఆఫ్ ది పీపుల్ పర్మిట్ చేశారో, ఈ సందర్భంగా మనకు అఫీషియల్గా కొంతమంది రావడం జరుగుతున్నది. మరికొంతమంది గణనీయంగా ఎక్కువ సంఖ్యలో ఎలాంటి సమాచారం లేకుండా సొంతంగా వాళ్లే ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి రావడం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి మనకు తెలియట్లేదు. అయినప్పటికీ మన జిల్లాలో మనకున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంటల్ కమాండ్ సిస్టమ్, స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, కాన్స్టిట్యూన్సీ లెవెల్ ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యి ఇట్లా అనఫిషియల్గా గ్రామాలకి పట్టణాలకు వచ్చే వారిని కూడా కాన్స్టెంట్గా మీరందరూ కూడా గుర్తించి వాళ్ళందరికీ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టింగ్ చేసిన దానివల్ల ఈ రోజున జిల్లా అంతటా కూడా కేసులు మనం డిటెక్ట్ చేశాం. అర్లీలో ఇన్ఫెక్షన్తో హై రిస్క్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు మరి ఎక్కువగా ఉంది. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో మరి ఇప్పుడు కేసులు విపరీతంగా పెరిగినాయి. ముఖ్యంగా చీరాల సంబంధించి, కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి, ఇటీవల అంటే నిన్న మరి ఒంగోలు పట్టణానికి సంబంధించి మనకు చాలా ఎక్కువ పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి. సో ఈ సందర్భంగా మనము ఏ రకమైనటువంటి సంసిద్ధతతో ఉండాలి అనే విషయం మీద మళ్ళా ఒకసారి మనందరం కూడా దృష్టి పెట్టి, ఒకవైపు మరి ప్రభుత్వానికి సంబంధించి అనేక కార్యకలాపాలు మనం నిర్వహించుకుంటూనే కోవిడ్ను కూడా కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మరి నిన్న ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది, లాక్డౌన్ మళ్ళీ వస్తుంది అన్న రూమర్స్కి మరి సమాధానం చెబుతూ అటువంటి నిర్ణయం ఏమీ వచ్చే అవకాశం లేదు. మనం కోవిడ్ని కంట్రోల్ చేసుకుంటూ, కోవిడ్ కంట్రోల్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మామూలుగా జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా మనం నిర్వహించాలన్న విధంగా నిర్ణయం వచ్చినట్లు మనందరికీ తెలుసు.